సీటుకు సంబంధించి టీడీపీ అధిష్టానం ఇంకా కసరత్తు పూర్తి చేయలేదు. ఇప్పటి వరకు అనేక పేర్లతో కసరత్తు చేసినటువంటి టీడీపీ అధిష్టానానికి ఇప్పటి వరకు ఎవరు అభ్యర్థి అనే దాన్ని ఫైనల్ చేయలేకపోతుంది. దానికి ప్రధాన కారణం ఏంటంటే సిట్టింగ్ 2014-19 పనిచేసినటువంటి బోడే ప్రసాద్ మరోసారి తనకు సీటు కావాలని చెప్పడం, తన కుటుంబంతో సహా ఆయన కన్నీటి పర్యంతం అవడం చూశాము. చంద్రబాబు మీద నమ్మకంతో ఆయన ఉన్నారు, తనకే సీటు వస్తుందని నమ్మకంతో ఉన్నారు. కానీ తెలుగుదేశం అధిష్టానం మాత్రం ప్రస్తుతం బోడే ప్రసాద్ సీట్ ఇవ్వడానికి ఆసక్తి చూపడం లేదు. ఐవీఆర్ఎస్ సర్వే పేరుతో రకరకాల పేర్లతో సర్వే చేయించినప్పటికీ ఇప్పటి వరకు టీడీపీ మంగళగి పెనమలూరు అభ్యర్థి ఎవరనేది ఇప్పటి వరకు ఫైనల్ చేయలేకపోయారు. 128 స్థానాలకు అభ్యర్థులు ప్రకటించిన టీడీపీ అధిష్టానం పెనమలూరులో మాత్రం చాలా ఎక్కువ కసరత్తు చేయాల్సి వస్తుంది. దానికి ప్రధాన కారణం ఏంటంటే అక్కడ సిట్టింగ్ అక్కడ మా మంత్రి జోగి రమేష్ ని అక్కడ వైసీపీ అధిష్టానం ఇన్ఛార్జిగా ప్రకటించడంతో జోగి రమేష్ ని ఢీకొట్టడం అభ్యర్థిని కోసం టీడీపీ అధిష్టానం వెతుకులాడుతుంది. దానిలో భాగంగానే బోడే ప్రసాద్ కాకుండా వేరే వారికి సీటు ఇవ్వాలని ఆలోచిస్తుంది. కానీ బోడే ప్రసాద్ మాత్రం చాలా స్పష్టంగా చెప్తున్నారు, తనకే సీటు కావాలని చెప్తున్నారు. సీటు రాని పక్షంలో ఇండిపెండెంట్ గానే పోటీ చేస్తాను, చంద్రబాబు ఫోటోతో పోటీ చేస్తాను చెప్తున్న నేపథ్యంలో ఇప్పుడు టీడీపీ ఎవరిని ఖరారు చేయబోతుందని ఒక ఉత్కంఠ నెలకొనబోతుంది. రేపు టీడీపీకి సంబంధించినటువంటి 16 అసెంబ్లీ, అదేవిధంగా 17 పార్లమెంటు స్థానాలను ప్రకటించబోతున్న నేపథ్యంలో ఎవరి పేరు ఉండబోతుందని ఒక ఉత్కంఠ కనబడుతుంది. అంటే ఇప్పటి వరకు టీడీపీ అధిష్టానం అయితే 4-5 పేర్లతో సర్వే చేయించింది. దాంట్లో మొదటిగా తుమ్మల చంద్రశేఖర్ అంటే కమ్మ కార్పొరేషన్ చైర్మన్ ఉన్నటువంటి తుమ్మల చంద్రశేఖర్ పేరుతో కూడా ఐవీఆర్ఎస్ సర్వే చేయించింది. ఆయన ఇంత ముందు వరకు వైసీపీలో ఉన్నారు, పార్థసారి అనుచరుడిగా పేరున్నటువంటి ఆయన పెనమలూరు ఎమ్మెల్యే పార్థసారిది కొలుసు పార్థసారిది వైసీపీ నుండి టీడీపీలోకి వచ్చారు. అదే సమయంలో కమ్మ కార్పొరేషన్ చైర్మన్ అటువంటి తుమ్మల చంద్రశేఖర్ కూడా పార్థసారథితో పాటే వైసీపీ నుండి టీడీపీలోకి వచ్చారు. ఈ నేపథ్యంలోనే పార్థసారథి తుమ్మల చంద్రశేఖర్ కి సీటు పించే ప్రయత్నం చేయిస్తున్నారు అని తెలుస్తుంది. దానిలో భాగంగానే ఆయన పేరుతో తుమ్మల చంద్రశేఖర్ పేరుతో ఐవీఆర్ఎస్ సర్వే కూడా టీడీపీ చేయించినట్టు తెలుస్తుంది. ఇంకొక ముఖ్యమైన పేరు ఘటమనేని కుటుంబానికి సంబంధించి ఘటమనేని కృష్ణ దివంగత ఘటమనేని కృష్ణ సోదరుడు ఘటమనేని ఆది శేషగిరిరావు పేరు కూడా ఇప్పుడు పెనమలూరు రేసు లో వినబడుతుంది. ఆయన పేరుతో కూడా ఐవీఆర్ఎస్ సర్వే చేయించారు. ఆయన గత ఎన్నో సంవత్సరాలుగా వైసీపీలో ఉన్నప్పటికీ తర్వాత ఆయన కొంత విభేదించి టీడీపీలోకి వచ్చారు. టీడీపీలో ఇప్పుడు ఆయన ఉన్నప్పటికీ పూర్తి స్థాయిలో యాక్టివ్ గా లేనప్పటికీ ఆయన పేరు ఇప్పుడు టీడీపీ ఐవీఆర్ఎస్ సర్వే పెనలూరు సీటు కోసం చేయించినట్టు తెలుస్తుంది. వాళ్ళతో పాటు మూడో పేరు చూస్తే గనక విజయవాడ పశ్చిమ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ముస్లిం మైనార్టీ వర్గానికి చెందినటువంటి ఎంఎస్ బేగ్ పేరుతో కూడా సర్వే చేయించినట్టు తెలుస్తుంది. ఆయన పశ్చిమ నియోజకవర్గాన్ని సీటు ఆశించారు. అయితే పొత్తులో భాగంగా పార్టీకి జనసేన బీజేపీ టీడీపీ పొత్తులో భాగంగా బీజేపీకి ఆ సీటు వెళ్లడంతో ఎంఎస్ బేగ్ కొంత బంగబాటు గురయ్యారు. కేసీఆర్ నాని అనుచరుడుగా అంత ముందు వరకు ఆయన ముద్ర ఉంది, కానీ ఆయన కేసీఆర్ నానితో వెళ్ళకోకుండా తెలుగుదేశం పార్టీతో ఉన్నారు. లోకేష్ ని కూడా కలిసారు. ఈ నేపథ్యంలో ఎంఎస్ బేగ్ పేరుతో కూడా టీడీపీ ఐవీఆర్ సర్వే చేయించింది. పెనమలూరులో దాదాపు 30-40 మైనారిటీ ఓట్లు ఉన్న నేపథ్యంలో ఎంఎస్ బేగ్ పోటీ చేస్తే ఎలా ఉంటుందో అనే ఆలోచనలో ఎంఎస్ బేగ్ పేరు కూడా సర్వే చేయించింది. తర్వాత తాజాగా ఇంకొక పేరుతో కూడా సర్వే చేయించారు. దేవినేని నెహ్రూ తమ్ముడైనటువంటి దేవినేని బాబ్జీ వాళ్ళ కోడలు దేవినేని తులజా భవానీ పేరుతో కూడా ఐవీఆర్ఎస్ సర్వే చేయించినట్టు తెలుస్తుంది. మొత్తం 5 పేర్లతో ఇప్పుడు పెరవలూరు సంబంధించినటువంటి టీడీపీ అధిష్టానం సర్వేలు చేయించింది. కానీ ఇప్పటి వరకు ఎవరి పేరు కూడా అధికారికంగా ప్రకటించలేదు. దానికి కారణం బోడే ప్రసాద్ నుండి వస్తున్న ఒత్తిడి. బోడే ప్రసాద్ చాలా కొంత ఆవేదన గురవుతున్నారు, కొంత ఆయన మీడియా ముందే కన్నీళ్లు పెట్టుకున్నారు. తాను చంద్రబాబు నాయుడిని నమ్ముకున్నాను, చంద్రబాబు నాయుడు అన్యాయం చేయరు అనే ఒక భావన వ్యక్తం చేస్తున్నారు. ఆయనతో పాటు ఆయన భార్య కుమారుడు కుమార్తె 4 కూడా ఎన్నికల ప్రచారంలో వాళ్ళు ఇంటింటికి తిరుగుతున్నారు, ప్రతి ఒక్కరు ఓటు వేయాలని అడుగుతున్నారు. ఆల్రెడీ మొన్న చంద్రబాబు ఒకసారి భేటీ అయి మాట్లాడారు. మాట్లాడిన తర్వాత కూడా టికెట్ అయితే బోడే ప్రసాద్ కేటాయించలేదు. కానీ ఇంకా బోడే ప్రసాద్ చాలా నమ్మకంగా ఉన్నారు, ఖచ్చితంగా సీటు వస్తుందని. ఒకవేళ రాకపోతే చంద్రబాబు ఫోటో పెట్టుకుని ఇండిపెండెంట్ గా పోటీ చేస్తానని చెప్తున్నారు. మొత్తం ఇప్పుడు పెనమలూరు ప్రజలు 5 సంవత్సరాలుగా నేను పెనమలూరు తిరుగుతున్నాను, ప్రతి ఒక్కరు బోడే ప్రసాద్ కావాలని కోరుకుంటున్నారు. కానీ ఈ సర్వేలు ఎందుకు చేయిస్తున్నారు, ఏ కుట్ర పని చేస్తున్నాయో తనకు తెలియదని బోడే ప్రసాద్ కూడా చెబుతున్న నేపథ్యంలో ఇప్పుడు టీడీపీ అధిష్టానం సర్వే చేయించిన 4 పేర్లతో ఒకరిని అభ్యర్థిగా ప్రకటిస్తారా లేకపోతే బోడే ప్రసాద్ పేరు ప్రకటిస్తారని చూడాలి. ఇంకొక స్పెక్యులేషన్స్ అయితే వస్తుంది పెనమలూరు నియోజకవర్గానికి సంబంధించి. తెనాలి మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి ఆలపాటి రాజా కూడా పెనమలూరు నుంచి పోటీ చేసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది. తెనాలికి సంబంధించి పొత్తుల భాగంగా తెనాలి నియోజకవర్గాన్ని జనసేన నాదెండ మనోహర్ కి కేటాయించిన నేపథ్యంలో అక్కడి నుంచి ఆలపాటి రాజాని గుంటూరు వెస్ట్ కు పంపిస్తారని ప్రచారం జరిగింది. కానీ అక్కడ మాధవిని పిడుగురాళ్ల మాధవికి టీడీపీ అధిష్టానం అక్కడికి కేటాయించడంతో
ఇప్పుడు ఆలపాటి రాజా ఎక్కడి నుంచి పోటీ చేస్తారని ఒక క్వశ్చన్ మార్క్ కనబడుతుంది. ప్రస్తుతం ఆలపాటి రాజా ఖాళీగా ఉన్నారు, ఆయనకి ఎక్కడ నియోజకవర్గాన్ని కేటాయించలేదు. ఈ నేపథ్యంలో పెనమూరు నుంచి కూడా ఆలపాటి రాజా పేరు వినబడుతుంది. ఆయన పోటీ చేసే ఆలోచనలో టీడీపీ అధిష్టానం ఉన్నట్టు తెలుస్తుంది. ఆయన పేరుతో ఐవీఆర్ఎస్ సర్వే చేయిస్తుందని కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో మొత్తం ఆ నాలుగు పేర్లతో పాటు ఆలపాటి రాజా మొత్తం ఐదు పేర్లతో ఐవీఆర్ఎస్ సర్వే చేయించారు. ఐవీఆర్ఎస్ సర్వే ద్వారా వచ్చినటువంటి రిపోర్ట్ తో పాటు స్థానిక నేతలు ఎవరైతే సపోర్ట్ చేస్తారనేది చూడాల్సి ఉంది. వాళ్ళ సపోర్ట్ అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఆ నియోజకవర్గ మండల పార్టీ నేతలతో మాట్లాడిన తర్వాత వాళ్ళ ఒక పేరు ఖరారు చేసే అవకాశం కనబడుతుంది. కానీ బోడే ప్రసాద్ మాత్రం బయట వ్యక్తులు, అంటే చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులు కాకోకుండా బయట వ్యక్తులు ఎవరొచ్చినా నేను వాళ్ళకి సహకరించను, వాళ్ళని ఖచ్చితంగా వ్యతిరేకిస్తానని బోడే ప్రసాద్ ఆర్టీవీతో మాట్లాడుతూ కూడా చెప్పారు. ఈ నేపథ్యంలో బోడే ప్రసాద్ ఇంతకుముందు చెప్పినట్టు ఐదు పేర్లు ఆలపాటి రాజాతో పాటు మిగతా చంద్రశేఖర్ గాని అటు ఆదిశేషగిరి రావు గాని లేకపోతే తులజా భవాని ఎంఎస్ బేగ్ ఈ ఐదు పేర్లలో ఒకళ్ళకి టికెట్ ఇస్తే బోడే ప్రసాద్ ఎంతవరకు సపోర్ట్ చేస్తారు, ఎంతవరకు ఆయన గెలుపు కోసం పనిచేస్తారనేది ఇప్పుడు తేలాల్సి ఉంది. ఎందుకంటే ఖచ్చితంగా సపోర్ట్ చేసేది లేదు, బయట వ్యక్తులు వస్తే పెనమలూరు ఖచ్చితంగా ఓడగొడతామనే ఉద్దేశంతో మాట్లాడుతున్నారు. కాబట్టి వీళ్ళ ఐదుగురులో ఒకరికి టికెట్ ఇస్తే బోడే ప్రసాద్ సపోర్ట్ చేస్తారా లేదా అనేది ఇప్పుడు తేలాల్సిన అవసరం ఉంది. ఒకవేళ ఈ ఐదుగురు కాకుండా కొత్త అభ్యర్థిని తీసుకొస్తారా, లేకపోతే బోడే ప్రసాద్ ఇంత ఆవేదన చెందుతున్నారు, చంద్రబాబు నాయుడు కలిశారు కాబట్టి కుటుంబం అంతా రోడ్డు మీదకి వచ్చింది కాబట్టి బోడే ప్రసాద్కి ఇంకొక అవకాశాన్ని చంద్రబాబు ఇస్తారా అనేది చూడాల్సి ఉంది. ఏదేమన్నా ఇప్పుడు పెనమలూరు కొంత హాట్ సీట్ గా మారింది. ఇప్పటి వరకు అన్ని నియోజకవర్గాలు కొంత చాలా ఎర్లీగా కసరత్తు పూర్తి చేసి అభ్యర్థులు ప్రకటించిన చంద్రబాబు నాయుడుకి కొంత పెనమలూరు ఇటు మైలవరం కొంత తలనొప్పిగా మారాయి. మైలవరం ఆల్రెడీ డిసైడ్ అయిపోయింది, వసంత కృష్ణప్రసాద్ కి ఇస్తారా అయిపోయి తెలిసిపోయింది. కానీ పెనలూరు మాత్రం కొంత కొరకరాని కొయ్యరాగా మారిందని చెప్పాలి చంద్రబాబుకి. ఎందుకంటే అక్కడ జోగి రమేష్ని ఓడించాలంటే కొంత బలమైన అభ్యర్థి కావాలి, ఆర్థికంగా కూడా కొంత బలమైన అభ్యర్థి కావాలి. బీసీ యొక్క బీసీ కావడంతో జోగి రమేష్ ఆ బీసీ ఇది తోచారు కాబట్టి ఇక్కడ కూడా ఆ కొంత బలమైన అభ్యర్థిని పెట్టాలనేది చంద్రబాబు నాయుడు వ్యూహంగా కనబడుతుంది. కాబట్టి కసరత్తు చాలా ఎక్కువ చేస్తున్నారు. రేపు ప్రకటించబోతున్న లిస్ట్ లో దాదాపుగా పెనమలూరు సీటుకు సంబంధించిన అభ్యర్థి పేరు కూడా వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ వచ్చిన తర్వాత ఈక్వేషన్స్ కూడా మారే అవకాశం కనబడుతుంది. బోడే ప్రసాద్ కాకుండా బయట వాళ్ళకి ఇస్తే బోడే ప్రసాద్ రియాక్షన్ చాలా స్ట్రాంగ్ గా ఉండే అవకాశం కనబడుతుంది. చూడాలి మరి పెనమలూరులో టీడీపీ అభ్యర్థి ఎవరు ఉంటారు, ఎవరు పోటీ చేస్తారు. ఇంతకుముందు మనం చెప్పుకున్న ఐదు పేర్లు ఒక వ్యక్తి ఉంటారా, లేకపోతే బయట వ్యక్తుల్ని చంద్రబాబు తీసుకొస్తారా అనేది రేపు తెలిసే అవకాశం ఉంది. సిటుకు సంబంధించి టీడీపీ అధిష్టానం ఇంకా కసరత్తు పూర్తి చేయలేదు. ఇప్పటి వరకు అనేక పేర్లతో కసరత్తు చేసినటువంటి టీడీపీ అధిష్టానానికి ఇప్పటి వరకు ఎవరు అభ్యర్థి అనే దాన్ని ఫైనల్ చేయలేకపోతుంది. దానికి ప్రధాన కారణం ఏంటంటే సిట్టింగ్ 2014-19 పనిచేసినటువంటి బోడే ప్రసాద్ మరోసారి తనకు సీటు కావాలని చెప్పడం, తన కుటుంబంతో సహా ఆయన కన్నీటి పర్యంతం అవడం చూశాము. చంద్రబాబు మీద నమ్మకంతో ఆయన ఉన్నారు, తనకే సీటు వస్తుందని నమ్మకంతో ఉన్నారు. కానీ తెలుగుదేశం అధిష్టానం మాత్రం ప్రస్తుతం బోడే ప్రసాద్ సీట్ ఇవ్వడానికి ఆసక్తి చూపడం లేదు. ఐవీఆర్ఎస్ సర్వే పేరుతో రకరకాల